200 పైన అవే సాఫ్ట్ గా చూసాం ఒక్కసారి, అగ్రెసివ్ గా కోపం ఎలా ఉంటుందో చూడాలి ఒక్కసారి. బుద్ధుందా నీకు, ఇష్టం మాట్లాడతావు ఇలాగా? చాలా మంది ఆర్టిస్ట్ వస్తున్నారు బిగ్ బాస్ లో, మీరు ఎప్పుడు ట్రై చేయట్లేదా బిగ్ బాస్ కి? కానీ ఇంకో హైలైట్ ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క వైబ్ గా యాక్ట్ చేయాలి కదా. వెరీ ఫస్ట్ షార్ట్ వాస్ దే కాల్డ్ మీ, ఐ హాడ్ టు డు అ డాన్స్ స్టెప్ విత్ ప్రకాష్ రాజ్ గారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ కాదు, తక్కువ కాలంలో తక్కువ ఇయర్స్ లో తక్కువ మూవీస్ అని కాదండి, అరౌండ్ గా 200 పైన మూవీస్ నటించడం జరిగింది. ఒకప్పుడు జయసుధ గారిని చూస్తే మదర్ గా గుర్తొచ్చారు, తర్వాత తను వచ్చిన తర్వాత ఇంకెవరు అనుకుంటున్నారు, సంధ్యా జనక్ గారు మన ముందు ఉన్నారు. చాలా మూవీస్ లో మదర్ రోల్స్ చేశారు, అండ్ యాడ్స్ కూడా చేశారు, 100 పైన యాడ్స్ కూడా చేయడం జరిగింది. బిజీ ఆర్టిస్ట్, ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. తన జర్నీ ఎలా ఉంది అండ్ తను ఎలా ఫీల్ అవుతున్నారు, ఇంత మెంబర్స్ అంటే మనకు 5-6 మూవీస్ చేస్తేనే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం, బట్ షీ డిడ్ 200+ మూవీస్, తను ఎలా ఫీల్ అవుతుంది అండ్ అన్ని మంచి బ్యానర్స్ లోనే యాక్ట్ చేయడం జరిగింది, ఎలా ఫీల్ అవుతుంది తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే. 200 పైన అవే సాఫ్ట్ గా చూసాం ఒక్కసారి, అగ్రెసివ్ గా కోపం ఎలా ఉంటుందో చూడాలి ఒక్కసారి. ఒకసారి సీరియస్ డైలాగ్ చెప్పండి మ్యామ్, అగ్రెసివ్ గా ఒక డైలాగ్ చెప్పండి, లేకుంటే అప్పుడన్నా చూస్తారా డైరెక్టర్స్? అగ్రెసివ్. నేను ఒక మూవీ చేశాను, ఓకే, ఇదే మా కథ. అందరూ పాపం మా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా రామయ్య వస్తావయ్య అంత చేసుకుంటూ వచ్చాడు ఆయన. సరే, ఆయన ఓన్ మూవీ చేశారు గురు అనేసి ఆయన. సో ఆయన అనుకున్నారు సంధ్యా జనక్ ని ఇందులో హీరోయిన్ మదర్ గా నేను చేశాను, అండ్ చాలా కోపంగా చేయాలి మ్యామ్, నేను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను, మీకు ఒక డిఫరెంట్ షాక్ ఇద్దాం. ఓ వావ్, అదే కదా వెయిటింగ్. సో నేను అందులో హీరోయిన్ ని క్యాక్లెస్ అన్నమాట. ఆమె సంబంధం ఫిక్స్ అవుతుంది ఒక అబ్బాయి తోటి, కానీ తను బైక్ రైడ్ లో, వీళ్ళంతా బైకర్స్, ఎవరు మా అమ్మాయి భూమిక చావ్లా, శ్రీకాంత్ కూడా ఉంటాడు, అండ్ హీరో సుమంత్ అశ్విన్. సో వీళ్ళందరూ దే గో ఆన్ అ బైక్ రైడ్, అందరూ దే ఫాల్ ఇన్ లవ్, సుమంత్ అశ్విన్ అండ్ దిస్ గర్ల్. అప్పుడు ఏంటంటే తనకి షీ హాస్ టు కమ్ కదా టు అటెండ్ ద హర్ ఓన్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్. సో వాళ్ళు వస్తారు, అందరూ కలిసి వస్తారు అన్నమాట. వచ్చి అక్కడ పెళ్లి కొడుకు ఫ్యామిలీ అందరూ రెడీగా ఉంటారు, నేనేమో అమ్మాయి ముస్తాబాయి ఉంటుంది, తను అదే తీసుకెళ్తాను. తీసుకువెళ్ళి అదే వాళ్ళంతా ఇచ్చుకోవడాలు, అది తాంబూలం అది అంతా జరుగుతుంది. సరే, అంతట్లోకే అమ్మాయి అంటుంది, నాకు నేను చేసుకోనమ్మా ఈ అబ్బాయిని అంటే. అప్పుడు కోపం వస్తుంది, ఏంటి బుద్ధుందా నీకు, ఇష్టం వచ్చిన మాట్లాడతావు ఇలాగా, ఎంగేజ్మెంట్ జరుగుతోంది, వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు, నువ్వు ఇలాగే వెళ్ళిపోతావా అని అఫ్కోర్స్ బాగా బర్స్ అయిపోయి చెప్పాలని చెప్పాను డైరెక్టర్. సో ఐ థింక్ ద ఫస్ట్ టేక్ లో కొద్దిగా సాఫ్ట్ గానే చెప్పాను, దెన్ సెకండ్ టేక్ లో బాగా ఫుల్ రేంజ్ లో చెప్పేశాను. అది ఉంది మూవీ, యాక్చువల్లీ ప్రైమ్ లో ఉంది అనుకుంటాను. కోపం, మీ కోపం కోసం చూడాలి డైలాగ్ కోసం. ఓకే, కానీ ఇంకో హైలైట్ ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క వైఫ్ గా యాక్ట్ చేయాలి కదా. కరెక్ట్. ఒక్కొక్క హస్బెండ్ ని మీరు ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళు అక్కడ? ఒక్కొక్కసారి మన అంటే మన ఏజ్ తగ్గట్టు ఉంటారు, కానీ మీ హైలైట్ అంటే కోటా శ్రీనివాసరావు గారికి కూడా మీరు వైఫ్ గా చేశారంటే అది అల్టిమేట్ అండి. కత్తి కత్తి ఒక మూవీ, పోలీస్ గేమ్స్, ఇంకేదో కూడా రెండు మూవీస్ ఉన్నాయి, మర్చిపోయాను నేను, చేశాను. ఆఫ్ కోర్స్ అందులో ఆయన అంత పెద్ద యాక్టర్ అండ్ వెరీ అంటే సో నాలెడ్జబుల్ అన్నింట్లో. సో అది కొద్దిగా నాకు భయం, లోపల నుంచి భయం, చేయగలనా పక్కన అనేసి. కానీ పాపం ఆయన చాలా మర్యాదగా, చాలా అంటే బాగా ఎన్కరేజ్ చేస్తూ అలాగా ఉండేవారు, కాబట్టి నేను చేయగలిగాను. ఆ కంఫర్ట్ లెవెల్ ఉండాలండి. దట్ అది ఇప్పుడు వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఆఫ్ కోర్స్, ఇప్పుడు నా పక్కన చేసే వాళ్ళు కొంచెం వాళ్ళు ఎవరన్నా దే మే హ్యావ్ దేర్ ఓన్ ఏమంటే అంటే ఫస్ట్ టైం కదా మాట్లాడుతూ బాగుంటుందా ఆవిడ ఏమనుకుంటారని కొద్దిగా రిజర్వ్ గా ఉండేవారు. కానీ నేనే కొంచెం హ్యాడ్ టు బ్రేక్ ద ఐస్, ఇలా కొంచెం చాటీగా ఇలాగా, బికాస్ యు నో ఇట్ ఇస్ నైస్ హెల్ప్స్ ఇఫ్ యు నో ద అదర్ పర్సన్.
సో అలాగే యూనో అల్టిమేట్లీ యూ హ్యావ్ టు బి అట్ ఈజ్ విత్ ఈచ్ అదర్. ఓకే, సో అలాగా స్క్రిప్ట్ గురించి ఏదో డిస్కస్ చేయడం, కొంచెం మెంటలీ ప్రిపేర్ అవ్వాలి మనం సీన్ కి. కానీ చాలా మంది ఎలా ఉంటుందంటే పిలుస్తారు, సీన్ కూడా చెప్పరు, డైలాగ్ ఇచ్చేస్తారు. They'll think that we are like born actors. Yes, field lo odilestaru. It is not like that. Yes. Adi for a acting ka natural raavalante they should explain. You have to be little self preparation undali. Yes. You have to be. Okay, character meeku ichinappudu rehearsals cheskunevara? Yes. అది కూడా నేను ఎస్పెషల్లీ మర్యాద రామన్ లో ఐ అప్రిషియేట్ రాజమౌళి గారు, ఎందుకంటే ఆయన చాలా బాగా మా చేత అంతా చేయించుకునేవారు రిహర్సల్స్. అంటే ఎస్పెషల్లీ ఆ తెలుగు అమ్మాయి సాంగ్ కి 1 వీక్ ముందే మా అందరినీ, అప్పుడు యాక్చువల్లీ ఇట్ ఇస్ స్కెడ్యూల్ బ్రేక్, సో వి వర్ ఆల్ ఇంట్లో ఉన్నాం, ఎందుకో కాల్ వచ్చింది, వచ్చి ఇలా అందరు రావాలి, ఎర్లీ మార్నింగ్ వచ్చేయాలి, ఇలాగా రిహర్సల్. సో ఐ వాజ్ లైక్ షాక్డ్, సో వెళ్దాం. సో ఇప్పుడు మీరు సాంగ్ లో ఎలా చూస్తారు కదా స్టార్టింగ్ లో అంతా, ఎగ్జాక్ట్లీ అలా కాకుండా అంటే పొజిషన్స్ ఇచ్చారు అన్నమాట, ఇలా ఇలా నాగినుడు గారు ఇలాగా, నేను ఇలా వెనకాతలు నుంచోవాలి, ఇంకా వీళ్ళంతా ఇలా కూర్చోవడం, బ్రహ్మాజీ గారు, సలోని అంతా. సో అందరూ వచ్చారు, సో ఆ సాంగ్ ప్లే చేశారు. తర్వాత మేమంతా ఎలా చేయాలి అంటే ఆయన అంతా స్టడీ చేశారు, ఎందుకంటే ఆయనకి ముందే ఒక ఐడియా వచ్చేస్తుంది, ఎక్కడెక్కడ చేంజెస్ ఇక్కడే చేసేసుకుంటారు. అంటే చూడండి ఆయన ఎంత ఇదంటే ఎడిటింగ్, హాఫ్ ద ఎడిటింగ్ ఆయన ఇక్కడ చేసేసుకున్నారు ఆయన హోమ్ వర్క్ లోనే. సో వెన్ ఇట్ కమ్స్ టు ద రియల్ అదే మూవీ షూట్, ఎవ్రీథింగ్ గోస్ చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది. ఆర్టిస్ట్ కూడా క్లీన్ అండ్ గ్రీన్ బాగుంటుంది, కంఫర్ట్ ఉంటుంది. డాన్స్ స్టెప్స్ గానీ ఇప్పుడు నేనైతే నాకు ఎప్పుడు డాన్స్ కూడా చేయను. సో ఇలా అని ఇలా అన్నమాట, అది కూడా అంటే సరిగా వచ్చేది కాదు, బికాస్ ఐ వాస్ సో మోడర్న్. ఆయన ఒకటే నవ్వు, రాజమౌళి గారు సిగ్గుపడుతున్నారు ఆవిడ ఏదో అన్నారు ఆయన, నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం. ఓకే, అంటే మ్యామ్ మీరు హ్యాపీ డేస్ నుంచి కెరియర్ స్టార్ట్ అయినప్పుడు రకరకాలుగా ఆర్టిస్ట్లను కలుస్తుంటాం మనం, సీనియర్ ఆర్టిస్ట్లు అయినా అప్కమింగ్ ఆర్టిస్ట్లు, ఎవరి బిహేవియర్ వాళ్ళకు ఉంటుంటుంది, మీరు ఎలా వాళ్ళతో కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, వాళ్ళతో మింగిల్ అవ్వకుండా? కష్టం కదా, అలా కొంచెం కష్టమే, ఎందుకంటే చాలా మందికి వాళ్ళ యాటిట్యూడ్స్ ఉంటాయి, వాళ్ళ ఈగోస్ ఉంటాయి. సో వాళ్ళని అంటే మనం కొంచెం మెచ్యూరిటీ ఉండాలండి ఇలాంటి వాటికి, కొంచెం సైకలాజికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద అదర్ పర్సన్స్ నేచర్ గాని. సో నేను అఫ్కోర్స్ ఎప్పుడన్నా కొంచెం ఎవరన్నా గప్పని ఏదో ఇప్పుడు ఏదో చేసి డైలాగ్స్ సరిగ్గా చెప్పలేదంటే ఉంటారు, గప్పని కొంచెం క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇలా అలా. సో అందులో నేను తెలుగు ఎప్పుడు చదువుకో, తెలుగు వాళ్ళమే కానీ బికాజ్ నేను నార్త్ లో పుట్టి పెరిగాను కాబట్టి తెలుగు ఎప్పుడు చదువుకోలేదు. ఎక్కువ తెలుగు పాలిష్ అవడం ఇక్కడే, థ్యాంక్స్ టు టాలీవుడ్, రియల్లీ థ్యాంక్స్ టు టాలీవుడ్, తెలుగు నేర్చుకోవడం ఇలా జరిగింది. అంటే ఇంకా కొంచెం ఈజ్ బాగా వచ్చింది. అప్పుడైతే కొంచెం తనుకునేదాన్ని, సరే అప్పుడు ఎవరన్నా ఏదో అన్నా కూడా కొంచెం నార్మల్ గా కొంతమంది ఆర్టిస్ట్ అవుతాయి కొంచెం ఫీల్ అవ్వచ్చు, కానీ నేను ఆఫ్ కోర్స్ ఆల్ యాక్టింగ్, అది యాక్టింగ్ అక్కడ. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ హావ్ టు డూ యాక్టింగ్ అండి, వేరే వాళ్ళతో అంటే నాట్ ఆన్ ద స్క్రీన్ బట్ ఎస్. ఓకే, మీది బెస్ట్ జోడీగా ఉన్న మీ మూవీస్, ఇన్ని మూవీస్ లో చేశారు కదా, బెస్ట్ హస్బెండ్ గా మీరు ఎవరితో ఈ పేరు అయితే మాకు బాగుండే మంచి కాంబినేషన్ ఉంది అన్నది ఏది మ్యామ్? అప్పాజీ గారు, అప్పాజీ గారు ఆయనతో చేశాను, చాలా వెరీ సాఫ్ట్ పర్సన్, చాలా అండర్స్టాండింగ్, అంటే ఎక్కువ మాట్లాడరు కూడా, చాలా సాఫ్ట్ స్పోకెన్ ఉంటారు ఆయన. సో అలాంటి వాళ్ళతో అఫ్ కోర్స్ ఇట్ ఇస్ క్వైట్ ఈజీ టు వర్క్ విత్, అది పైగా ఏమైనా అర్థం అవ్వకపోతే చెప్పేవారు ఇలా చేస్తే బాగుంటుంది ఇలా అని ముందు డిస్కస్ కూడా చేసుకునేవాళ్ళం. సో ఇట్ ఇస్ నైస్. సో అలా అని అఫ్ కోర్స్ లాట్ ఆఫ్ అదర్ జెంటిల్మెన్ ఆల్సో, చూస్తే కనుక మీరు తమన్నా గారికి మదర్ గా చేశారు, అండ్ చూస్తే గీతా గోవిందంలో రష్మిక గారు అప్పుడే రావడం ఇండస్ట్రీకి, ఇక్కడ ఈ ఆర్టిస్ట్ తో చేశారు, ఇక్కడ రష్మిక గారితో చేశారు, ఇప్పుడు వాళ్ళు పెద్ద హీరోయిన్స్ అయిపోయారు స్టార్స్, బాలీవుడ్ అంతా ఏళ్తున్నారు, ఎలా ఫీల్ అవుతారు వాళ్ళకి మీరు క్యారెక్టర్ చేసారు, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? స్క్రీన్ డాటర్స్ కదా మరి. సో ఐ థింక్ ఎస్ డెఫినెట్లీ, అంత బ్యూటిఫుల్ డాటర్స్, నాకు డాటర్స్ లేరు పర్సనల్లీ, నాకు ఇద్దరు అబ్బాయిలు, బట్ అఫ్ కోర్స్ నాకు ఇప్పుడు చిన్న మనవరాలు, షీఈస్ వెరీ క్యూట్,
బర్త్డే కూడా రీసెంట్ అయినట్టుండే కానీ మనవరాలు తానే ఫీల్ అవుతుంది, తానే చేసుకుంటోనేమో అనేసి. సో ఇదంతా ఏం చెప్పాలంటే ముందే ప్రీ బర్త్డే ప్రిపరేషన్, సెకండ్ బర్త్డే ఇప్పుడు వస్తుంది నవంబర్ లో. సో ఐ థింక్ గెటింగ్ ఆల్ నైస్లీ ప్రెప్డ్ అప్ లెర్నింగ్ ఓకే. ఫస్ట్ రిహార్సల్స్ చేపిచేస్తున్నారు, రిహార్సల్ లాగా చేంజ్ చేస్తాం. ఓకే, తమన్నా గారిలో రష్మిక గారిలో మీరు సిమిలారిటీస్ ఏం గమనించారు మ్యామ్? సిమిలారిటీస్ అంటే నాట్ మచ్ సిమిలారిటీస్, ఎందుకంటే రష్మిక ఇస్ వెరీ బబ్లీ, తమన్నా కొంచెం రిజర్వ్డ్ గానే ఉండేవారు. బట్ ఆఫ్ కోర్స్ యాజ్ అ పర్సన్ షీ వాస్ వెరీ నైస్, చాలా రెస్పెక్ట్ ఇవ్వడం, వెరీ నైస్, హోమ్లీగా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇంతమందికి మీ మదర్ గా యాక్ట్ చేశారు కదా, ఏ హీరోయిన్ అంటే మీకు బెస్ట్ స్క్రీన్ డాటర్ లో? అమ్మో, అలాగే చాలా మంది హీరోయిన్స్ చెప్పాలి అంటే రష్మికనే, రష్మిక. ఎందుకంటే తను నేను చూడగానే మమ్మీ అని వచ్చేసి కాగితం చేసుకునేది, చాలా వెరీ 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 ఫ్రెండ్లీ అండ్ స్వీట్ గర్ల్. హీరోస్ లో హీరోస్ కి ఎవరెవరికి మదర్ గా యాక్ట్ చేశారు మీరు? చాలా మంది కదా, చాలా మంది. నితిన్ గారికి యాక్ట్ చేశారు, ఇష్క్, ఇష్క్ గుండెజారి, గుండెజారి రెండు సూపర్ డూపర్, అవును సూపర్ డూపర్ హిట్. కొంచెం ఫ్లాప్ ఉంది నితిన్ గారికి, మళ్ళీ మదర్ గా రావడం వల్ల హిట్ అయిపోయినట్టుంది. ఆయన చాలా హ్యాపీ, మా బాబుతో చెప్పాడు మీ మమ్మీ వల్ల నేను, ఐ మీన్ ఫస్ట్ టైం మీ మమ్మీతో చేశాను పెద్ద హిట్, థ్యాంక్స్ యువర్ మామ్ అనేసి చాలా చెప్పారట మా బాబు. అండ్ మా బాబు నితిన్ ఆల్మోస్ట్ లైక్ సేమ్ ఏజ్ అమ్మా, అదే పెద్ద బాబు కూడా హీస్ ఆల్సో ఇంటూ మూవీస్ యాక్టింగ్ అంత, చాలా యాడ్స్ అవి చేశాడు అంటారు. ఇప్పుడు స్టిల్ గోయింగ్ ఆన్, కానీ మీరు ఇంత ఇంటర్ కానీ అందు చాలా మంది ఆర్టిస్ట్ వస్తున్నారు బిగ్ బాస్ లో, మీరు ఎప్పుడు ట్రై చేయట్లేదా బిగ్ బాస్ కి? ఎందుకంటే ఫేస్బుక్ లో చాలా మంది ఫ్యాన్స్ నాకు అక్కడ మెసేజెస్ పెట్టారు, మ్యామ్ వి వాంట్ టు సీ యూ ఇన్ బిగ్ బాస్, మీరు రాకూడదా, సంథింగ్ కొంచెం డిఫరెంట్ గా, మీరు మామూలుగానే కొంచెం డిఫరెంట్ గా ఉంటారు కాబట్టి సో బాగుంటుందేమో అనేసి. నేను బిగ్ బాసే చూడను, ఫస్ట్ ద ఫస్ట్ షో ఒకటే చూసాను, దాని తర్వాత ఎందుకో నాకు టైం లేకుండా అట్లా చేయలేదు, ఎప్పుడు సరిగ్గా చూడటం లేదు, సో అంత లేదు. బట్ డెఫినెట్లీ ఇఫ్ ఐ మేబీ చేయొచ్చు, ట్రై చేయొచ్చు, కానీ ఆ 3 మంత్స్ అక్కడ ఉండాలి, అదే నాకు ఎలా తట్టుకోవాలి, అది కూడా వీళ్ళంతా ఎలా ఉంటారా అని. అఫ్కోర్స్ దే ఆర్ ఆల్ యంగ్స్టర్స్, యంగ్స్టర్స్ తో నేను ఉండాలంటే ఇంకా నన్ను కుకింగ్ వచ్చా మీకు, పచ్చడి చేసి కుకింగ్ వచ్చా, కుకింగ్ ఎవరికి మీకు, నాకా, నువ్వు రా మా ఇంటికి ఒక రోజు భోజనానికి, అప్పుడు అప్పుడు చూడు. అయితే మీకు బిగ్ బాస్ కి వెళ్తే డైరెక్ట్ కిచెన్ దగ్గరనే ఉండేస్తా. అబ్బో ఎందుకనే చెప్పాను కదా, సంధ్య జనక్ గారు మీరు కిచెన్ రూమ్ కి వెళ్ళండి, పిల్లలకి రాదంటాడు బిగ్ బాస్. ఎందుకంటే మనం చాలా వరకు చూస్తే ఓకే పర్వాలేదు, అది నా కంఫర్ట్ జోన్, కిచెన్ హాఫ్ ద డే నేను కిచెన్ లో పడే ఉంటాను. ఓకే, ఏది బాగా చేస్తారు మీరు డిష్? ఏది బాగా చేస్తానా, బాగా చేస్తాను పచ్చళ్ళు, వెరైటీ ఆఫ్ పచ్చడీస్ ఐ కెన్ మేక్ అండ్ యు నేమ్ ఎనీథింగ్ అండ్ విచ్ నార్త్ ఇండియన్ డిషెస్ కూడా చాలా, ఎస్పెషల్లీ పాలక్ పనీర్, ఇవన్నీ బాగా, ఇంకా బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ, బట్ వెజ్, నాట్ నాన్ వెజ్. ఓకే ఓకే, వెజ్ అసలు కుక్ ఇంట్లోనే వాడరా? ఏది ఇంట్లో అసలు నాన్ వెజ్ వాడరా? లేదు, ఎవరు తినం కాబట్టి, తినం కాబట్టి. ఓకే, మంచి పిల్లలు, మీ పిల్లలు కూడా మంచిగా, కొంతమంది కొంత దగ్గర ఓన్లీ పేరెంట్స్ తినరు, పిల్లలు తింటుంటారు, పిల్లలు వీళ్ళు ఎగ్స్ ఒకటే తింటారు, అది కూడా బాయిల్డ్ ఎగ్. ఓకే, ఎప్పుడు ఆమ్లెట్ అంటే చేస్తాను నేను, అందులో బాగా క్యాప్సికమ్, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి ఆల్మోస్ట్ లైక్ మీ పెసరట్ లాగా. ఓకే, చెప్తుంటేనే నాకు వాటర్ వచ్చేస్తున్నాయి. చెప్పాను కదా, ఐ లైక్ ఇట్, యు ఆర్ వెల్కమ్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఓ ష్యూర్, ఓకే, ఐ విల్ మేక్ ఆమ్లెట్ ఫర్ యు, నో ప్రాబ్లం. యా, ఫస్ట్ మీ డైలాగ్ ఏముండే మ్యామ్? హ్యాపీ డేస్ లో ఫస్ట్ మీరు ఇచ్చిన డైలాగ్ మీకు ఏంటిది? ఫస్ట్ కార్ లో వెళ్తాం, కార్ లో డైలాగ్, నీకు పాట వస్తే పాడేసి, పాట వస్తే పాడేసి, తర్వాత థ్యాంక్ యూ ఏదో అంటారు, జస్ట్ స్మాల్ స్మాల్. అదే ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ స్క్రీన్ మీద చెప్పడం ముందు? కాదు, అక్కడ కూడా శేఖర్ కమల గారు కూడా ఆ కార్ లో కూర్చునే మేము వెళ్తాం కదా, అది తమన్నాని ఫస్ట్ టైం కాలేజ్ లో, అది మేము రిహర్సల్ చేసాం ఆఫీస్, ఆయన ఆఫీస్ లో కూర్చుని, ఇలా జస్ట్ కార్ లో ఎలా కూర్చుంటామో అలా కూర్చుని చేయించారు ఆయన. అక్కడే మాకు డైలాగ్స్ ఎవరిది ఎవరిది వస్తుంది అలాగా, అంటే
ఈజ్ వచ్చేయాలి కదా మాకు విత్ ఎక్కడ బ్రేక్ రాకుండా. సో దాట్ వి ప్రాక్టీస్, ఆ ప్రాక్టీస్ అయ్యాకే దెన్ వి వెంట్ ఆన్ ద రోడ్. ఓకే సూపర్. కానీ క్రౌడ్ ఉంటుంది ఎక్కువ, చాలా మంది టెక్నీషియన్స్ ఉంటారు. ఆటో వాళ్ళు వచ్చేసాడు వాడు రావాలట, స్క్రీన్ లో మన ఆటో కనపడాలి, వాడి బాధ వాడికి. చాలా చాలా వి హ్యాడ్ రియల్ ఫన్ అండి. దట్ వాస్ సంథింగ్ ఎక్స్పీరియన్స్ వెరీ డిఫరెంట్.